ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, 2019 వరకు ఉత్తరాంధ్ర సుజల శ్రీవంతి పథకం ఉంది, దానికి దాదాపు 7214 కోట్లు శాంక్షన్ చేశాం, మొత్తం అయిపోతుంది 2019 పోలవరంతో పాటు ఇది కూడా అయిపోతుందని చెప్పారు, మాట ఇచ్చారు. ఈ రోజుకి కనీసం ఒక తట్ట మట్టి కూడా తీయలేదు, 3 జిల్లాల్లో కలిపి ఒక్క తట్ట మట్టి కూడా తీయలే, ఒక్క రూక ఖర్చు పెట్టలా, ఒక రూపాయి ఖర్చు పెట్టలా. మరి దీనికి ఏం మాట్లాడతారు, మీరు ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురి కాబట్టి మరి దీన్ని ఏమంటారు చెప్పండి. నిన్న విశాఖపట్నం సమస్యలకు వస్తే విశాఖ ఉక్కు నిర్వాసితులకు వెళ్ళాం, ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ మనం గాజు వాకపోతే ముఖ్యమంత్రి గారు తెలియదు, లోకేష్ గారు తెలియదు, మీకు బాధలు ఎలా ఉంటాయో తెలుసుకోండి. ఈ రోజున మీరు అడ్డగోలుగా భూములు దోచేస్తా ఉన్నారు, మీరు చూస్తా ఉన్నాను మిమ్మల్ని. ఉక్కు నిర్వాసితులు ఆయన అంటారు ముఖ్యమంత్రి గారు 100,000 ఎకరాలు కావాలని భూదాహం. సరే, మీ సంతోషం, భూములు తీసుకోండి, అభివృద్ధి చేసుకోండి, కానీ ఎప్పుడో 1971 26 ఎకరాలు భూములు తీసుకుంటే ఈ రోజుకి 12,000 ఎకరాలు కూడా దాన్ని వాడుకోలేకపోయారు, ఉపయోగం తెచ్చుకోలేకపోయారు, ఇంకా 10,000 ఎకరాలు ఖాళీగా ఉంది స్టీల్ ఫ్యాక్టరీకి. అంతమంది రైతులు, 12,000 మంది రైతులు, దాదాపు 26,000 మంది ఆధారపడ్డ కుటుంబాలు అందరూ కలిసి సొంత భూమిలో వాళ్ళు కార్మికులుగా వెళ్ళిపోయి వెట్టి చాకరీ చేస్తుంటే పాప ఒక ఆడపడుచును చూస్తే బాధ వచ్చింది, ఎండిపోయింది ఆవిడ, పక్క చిక్కుపోయింది, ఈ కళ్ళల్లో లోతుకు వెళ్ళిపోయింది. ఆవిడ అంటుంది ఒక్క మాట మాట్లాడలేదు, దేనికి వచ్చిందంటే నా ఏం పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే భూములు ఇచ్చి 3 ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ బాధ ఏంటంటే కనీసం తినటానికి తిండి లేక గుళ్ళుకెళ్ళి గుడిలో ప్రసాదాలు తిని రోజువారీ బతుకులు వెళ్ళదీస్తున్నారు. అంత బాధలు ఉన్నాయి మనకి విశాఖలో. అలాంటి ఉక్కు నిర్వాసితులు గాజువాకలో మరి వారి ఏడుపు ఎవరింటారు? లోకేష్ గారికి అర్థమవుతా? జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతా? కడుపు వేదన, మీరు ఒక్కరోజుకు తిండి తినకుండా ఉండండి, కడుపు ఆకలి అంటే మీకు ఎలా తెలుస్తుంది? మీకు తిండి ప్లేట్ల మీదకి వస్తుంది, ఒకసారి చూడండి, బయటకు వచ్చి చూడండి. ఇదే అర్ధరాత్రి పూట నేను రోడ్ల మీద వెళ్తుంటే పారిశుద్ధ కార్మికుల సమస్యలు చూస్తూ ఉంటాను, ఆ ఆడపడుచులను క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, మనం రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం, వారిని పట్టించుకునే వాళ్ళు ఒకళ్ళు లేరు. ఆ పారిశుద్ధ కార్మికులను చూస్తుంటే వాళ్ళు మన వాళ్ళు కాదా? వాళ్ళు మన మనుషులు కాదా? ముఖ్యమంత్రి గారు మాదిగల్లో నేను పెద్ద మాదిగని అంటారు, మరి మీకు దళిత తేజం అంటారు, దళితుడిగా ఎవడన్నా పుట్టాలని మళ్ళీ మీరు అందరినీ వెటకారం చేస్తారు, నాయీ బ్రాహ్మణుల్ని మీరు బెదిరిస్తారు వేలు పెట్టి ఇలా చూపించి, అంటే వాళ్ళకి ఉగ్రవాదులు అండి నాయీ బ్రాహ్మణులు. వాళ్ళు అడుగుతుంది ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇండి అయ్యా, 10 రూపాయలు ఎక్కువ ఇండి అంటే మీరు వాళ్ళని బెదిరిస్తారండి. మీకంటే దుర్మార్గుల వాళ్ళు భూదోపిడీ చేస్తా ఉన్నారు. మీరు గంటా గారు చూడండి, ఇన్ని 100 ఎకరాలు దోచేశారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.